కార్యకర్తలందరికీ నమస్కారం. నేను ఇక్కడికి ప్రోగ్రామ్ దగ్గరికి వస్తుంటే ఏమనుకోదు, కొద్ది బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు నడుములోకి వస్తుంది. ఏం వస్తుంటే బ్రహ్మాండంగా ఉంది రోడ్డు చూసి, ఆహా ఏం బ్రహ్మాండం ఇది, ఎంత బ్రహ్మాండంగా ఉంది అన్న. మావాడు యాదగిరి అని సతీష్ గారు, వారు నేను నాయుడు మేమందరం కలిసి వస్తున్నాం. ఒక్కడ గతక్కుమని గుంతలు పడిపోయింది బండి. కేంద్రమైన ఇంత మంచిగుండే రోడ్డు ఇప్పుడే గుంతలు పడింది ఏందన్న సార్. ఇప్పుడు ఇక్కడ వరకు చంద్రబాబు నాయుడు గారు వేసిండండి, ఈ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సార్ అని చెప్పి. అప్పుడు నేను నా భాష తెలుసు కదండి మీకు, అరే చూసుకొని పోరా నీ మీద కూడా అన్న పోరగాను. ఏం చెప్పాలి అంతకంటే ఏమంటుంది, ఏమ ఇక అక్కడ నుంచి చూడు, సఖీ సక్క సఖీ సక్క సఖీ సక్క. జాబు రావాలంటే ఎవరు కావాలి, నాకు చెవులు కొద్ది మధ్య సరి పనిచేయట్లేదు. జాబు కావాలంటే ఎవరు రావాలి, నేను బాబు గారు అంట కాబట్టి ఆ మాట నేను లేక మీతో అనిపిస్తున్నా. జాబు కావాలంటే ఒకసారి చెవులు మూసుకోండి సార్, మీరు చిన్న పనులు సార్, మీకు దండం పెడతా, ఒకసారి అలా చెవులు మూసుకోండి. అవతల డబ్బులు ఇస్తున్నట అయ్యా, చీరలు పంచుతున్నట తీసుకోండి, ఓట్లు మాత్రం సైకిల్ గుర్తు మీద గత 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 గతండి. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళే కాదు, మన దగ్గర తీసుకున్న డబ్బులు, మన సొమ్మది, మనల్ని అన్యాయం చేసి తీసుకున్న డబ్బులు, ఆ డబ్బులు మా కష్టార్జితము. మాకు 1350 రూపాయలు మా ఆడవాళ్ళని మోసం చేసి గ్యాస్ పైసలు బ్యాంకులు వేస్తామని చెప్పి మోసం చేసుకున్నటువంటి తీసుకున్న డబ్బు. మా అన్నదమ్ములు కష్టపడి ఇంటికి వస్తే కరెంటు బిల్ ఇంత పొడుగు లిస్ట్ వస్తుంది, నాకంటే పొడుగు వస్తుంది లిస్ట్, అది మన డబ్బు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జేబులో డబ్బులు పెట్టుకొని సంచిల సరుకులు తెచ్చుకుంటున్నాం, ఇప్పుడు సంచిల పైసలు పెట్టుకపోయి జేబులో సరుకులు పెట్టుకొని వస్తున్నాం. కాబట్టి చెప్తున్న దయచేసి తీసుకోండి ఓట్లు, గత 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 గుద్దాలి. ఇంకోటి చెప్తున్నా మిత్రులారా, నాకు ఫోన్లు వస్తున్నాయి, బిడ్డ ఏమైనా అది ఇదని ఫోన్లు వస్తున్నాయి. నేను చెప్పేసి నాకు, నేను చంద్రబాబు నాయుడు గారి లాగా సాఫ్ట్ కాదు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపట్టండి బ్రదర్, ఆ రకంగా మనం ముందుకెళ్దాం అనే టైం చంద్రబాబు గారు. నేను ఒకసారి చంద్రబాబు గారు అడిగిన, సార్ ఇంకో చెంప కూడా కొడితే ఏం చేయాలండి అన్న. ఏం చేస్తాం బ్రదర్, అలాగే కూర్చోవాలంతే అన్నాడు. మనల్ని ఎవడన్నా గిల్లితే మనం గిచ్చుదాం, మనల్ని గిచ్చితే మనం కొరుకుదాం, మనల్ని కొరికితే ఏం చేయాలో నేను చెప్ప, మీకు తెలుసు బాగా, మీరు అదే చేస్తాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.